అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారం జోరు పెంచుతున్నారు. అదే విధంగా ప్రజలు కూడా తమ వద్దకు వచ్చిన అభ్యర్థులను నాయకులను కార్యకర్తలను నిర్మోహమాటంగా నిలదీస్తున్నారు. మాకు ఇల్లిస్తానన్నారు, కోడి భూములను పట్టాలిస్తానన్నారు, రుణమాఫీ అని మమ్మల్ని మోసం చేశారంటూ నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు ఉన్న వారికి కార్యకర్తలకేనా అంటూ మండిపడుతున్నారు. మొలుగు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏటూరు నగరం మంగపేట కన్నాయిగూడెం పలు మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి నిరసన సెగ తగిలింది. ఏటూరు నగరం మండలం రామన్నగూడెం గ్రామంలో మహిళలు సంక్షేమ పథకాలు ఏవి అంటూ పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. సరైన సమాధానం చెప్పలేక నాయకులు అక్కడి నుంచి జారుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు వరకు దేవుడై కూర్చున్నాడు ఒక్క కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలని మనకి ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తి కేసీఆర్. అడుగుతా ఉన్నారు మీ అందరినీ కూడా, రెండు పర్యాయాలు తన పనిచేసింది, రెండు సార్లు మీరు తనకు ఛాన్స్ ఇచ్చింది. ఉండేటోళ్ళం, పని మీద ఉండేటోళ్ళం, మాట మీద నిలబడేటోళ్ళం, అట్లాంటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మీరందరూ ఒకసారి మాకు మీరందరూ